ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున యువత తరడం జరుగుతూ ఉంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో, ఉద్యోగాలు కానివ్వండి, కేజీ టు పీజీ విద్య కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఎక్కడ అమలవుతున్న సందర్భాలు లేవు. మరి నిరుద్యోగం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకుంటే సుమారుగా 1 లక్ష వరకు ఉంటుండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులందరూ మా ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని సంతోషపడి నిరుద్యోగులు యువకులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించింది. మరి అట్లాంటి నిరుద్యోగులకు మరి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. మరి అదేవిధంగా కేజీ టు పీజీ విద్య, కేజీ టు పీజీ విద్య ఇవ్వాలంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉన్న వ్యవస్థనే కుప్పగూలిపోతుంది. ఈరోజు సుమారు టీచర్స్ 2000 ఖాళీ పోస్టులు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో. మరి ఆ టీచర్ పోస్టును భర్తీ చేయకుండా నారాయణపేట చుట్టుపక్కల ప్రాంతాలు సుమారు గవర్నమెంట్ స్కూల్ ఒక 100 వరకు మూతపడ్డాయి, పడతా ఉన్నాయి. ఇంకా ఆ టీచర్స్ను భర్తీ చేయకుండా విద్యా వాలంటీర్లను పెట్టి మరి ఈ ప్రభుత్వం స్కూల్ నడిపేయాలనేది ఒక దురాలోచన ఉంది. అంటే ఈ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూళ్లను మూతపడేసే పరిస్థితిలో ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మరి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో ఒక 2 విలేజ్లకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. మరి పేదలు మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు కూడా ఇక్కడ నిర్మించి ఇచ్చిన సందర్భాలు లేవు. మరి ఇప్పుడు పునాదులు వేస్తున్నారు, బట్ ఎలక్షన్స్ మరొక సంవత్సరం కూడా లేవు. ఒక ఇల్లు కడితేనే 6 నెలల సమయం పడుతుంది. ఇన్ని వేల మందికి మరి ఈ ఎలక్షన్ల లోపలే డబుల్ బెడ్రూమ్ అందివ్వగలుగుతారా? మరి అందివ్వకుండా మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నాం, మీరు ఓటేస్తేనే ఇస్తామనే పరిస్థితిలో మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి రైతు బంధు పథకం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో నమ్మకం పోయిందని తెలుసుకొని పెట్టినటువంటి పథకం రైతు బంధు పథకం. మరి అది కూడా ఒక ఏంటంటే ఒక లిమిట్ పెట్టాలి, 5 ఎకరాల 3 ఎకరాల 10 ఎకరాల ఒక లిమిట్ పెట్టాలి. ఇక్కడ 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాల భూస్వామి హైదరాబాద్లో పోయి బిజినెస్ చేసుకుంటాడు, 1 కోటి రూపాయలు ఉంటాయి. ఆయన రైతుకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ అందాలన్న, ఇది నేరుగా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఓటర్స్ పంచడం తప్ప మరొక ఉద్దేశం కాదు. ఒకవేళ పేదవారికి వంచినా మేము సంతోషిస్తాం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ, మా సిద్ధాంతం అది. అట్లాంటి పేదవారికి రైతులకు న్యాయం జరిగితే ఖచ్చితంగా మేము సంతోషిస్తాం, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాం. కానీ ఓటర్స్ వచ్చే కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలు ఇంతతో ఆగవు, ఇంకా ముందు అనేక కార్యక్రమాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఏకైక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము ప్రజలకు పోయి మా పార్టీని మా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పరిపాలన చేసిందో ఆయన చూసి తెలుగుదేశం పార్టీని చూసి ఓట్లేయమని చెప్పేసి మేము ప్రజలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. దేశం జెండా పేదోళ్లకు అండదండ, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. తెలుగు వాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా.
జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదంట. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో దీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలిన్ను కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజలది వెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా. చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా. తెలుగుదేశం జెండా ఏదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పడరన్న ఎగరేద్దాం పడరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. రమేష్ గారిని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయితా ఉంది. తెలంగాణ ప్రజానీకానికి ఏమైతే హామీలు ఇచ్చిందో, ఇంటికి ఒక ఉద్యోగం అని, కేజీ 2 పీజీ విద్య అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కానటువంటి నెరవేర్చినటువంటి హామీలను తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకొని మరి వాళ్ళకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంబైన్డ్ మెదక్ జిల్లాలో సుమారు 1 లక్ష మంది నిరుద్యోగులు ఉంటారని చెప్పే సందర్భంగా తెలియదు. ఉద్యోగం కాదు, ఊరికొక ఉద్యోగం కూడా రాలేదు. చరిత్రలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యమాలే పోరాటాలే. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇప్పుడైనా మరి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారని అనుకున్నాం. కానీ ఏమాత్రం కూడా సమయం లేకుండా మళ్ళీ పోరాటాలకి ప్రజలు కంకణం కట్టుకున్నారు. మరి అదేవిధంగా కేజీ టు పీజీ విద్య అయ్యాలంటే ఒక వ్యవస్థను నిర్మించవలసిన అవసరం. వ్యవస్థ నిర్మించడేమో కానీ ఉన్న వ్యవస్థ కుప్పంగా ఇప్పుడు ఈ పునాదులు ఉమ్మడి మెదక్ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణకు ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి 3 అంశాలపై ఆయన ప్రచారం చేయడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మరి తెలంగాణ ఏర్పాటైపోయి 4.5 సంవత్సరాలు అయ్యింది. ఒక ఎంతో మంచి అవకాశము మరి తెలంగాణ ప్రజలందరూ కూడా కలిసి కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు ఏ ఒక్క నూతనంగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఖాళీలు ఉంటే ఆ ఖాళీలను కూడా నింపకుండా కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఆయనకు ఏం అవసరం ఉంది, ఆయన కులానికి, ఆయన వర్గానికి, ఆయనతో ఉన్నటువంటి వాళ్లకు ఏం అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చుకునేటువంటి
దురబుద్ధితోని దురాలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు ఏం అవసరమో, ఎందుకోసం మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, తెలంగాణ యువత ఏం కష్టాలు పడతా ఉన్నారు, గ్రామాలలో ఉన్నటువంటి పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు పొలాలలో పొలం పని చేసుకున్నటువంటి పొలం పని చేసుకుంటూ బతుకుతున్నారంటే దానికి కారణము ఈ చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్నటికి మొన్న మా మిత్రుడు మీరందరూ వైరల్ అయినటువంటి వీడియోని మీరు చూసి ఉంటారు, శ్రీకాంత్ గౌడ్ గారు మొన్న కేటీఆర్ గారితో బయస్లో దిగడం జరిగింది. ఏం మాట్లాడారు అని కేటీఆర్ గారు ఏం చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలలో 5000 ఉద్యోగాలు ఉన్నాయి, ఏ ఒక్క తెలంగాణ నడుము వచ్చి పనిచేస్తాడా అని చెప్పి ఆ వీడియోలో మీరు చూడడం జరిగింది. అంటే తెలంగాణ యువత అంటే తెలంగాణ ప్రజానికమంటే ఈ కేసీఆర్ గారి కుటుంబానికి ఇంత చిన్న చూప అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. మేము కేటీఆర్ గారికి ప్రశ్న అడుగుతా ఉన్నామో, మీరు ఆ రోజు ఏదైతే 5.5 లక్షల మంది యువకులు ఎవరైతే ఉద్యోగాలు లేదో వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసి ఆ ఉద్యోగాలన్నీ నింపేటువంటి బాధ్యత తెలుగు యువతగా మేము తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు రమేష్ గారు ఈ రోజు కేవలము గ్రామాల పొట్టి తిరిగి మండలాల పొట్టి తిరిగి మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నామంటే యువత అందరు కూడా కదిలి వచ్చారంటే చిత్తశుద్ధితోనే మీరు ముందు నడవండి అన్న మీ వెంట మేము ఉంటామని చెప్పి ఈ రోజు నడిచి వస్తున్నారంటే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి యువకులు యువత అందరు కూడా ఎన్ని ఇబ్బంది పాలవుతా ఉన్నారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరు అందరు కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ అందరి తరఫు నుంచి పోరాటం చేయడానికి సిద్ధమయ్యింది. అందరి కోసం పోరాటం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి సమయంలో మీరు చూస్తారు 2019లో ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరేస్తాము. తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలల్లోపే 1 లక్ష ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియను మేము తీసుకోబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో మరొక్కసారి మీరు అభివృద్ధి చూస్తారు. గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మనం అభివృద్ధి చూసాము. ఈ రోజు ఇంతమంది యువకులు డిగ్రీ పాస్ అయ్యారంటే, ఇంతమంది యువత పీజీలు చేశారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి బడిలో, తెలుగుదేశం ప్రభుత్వంలో స్థాపించబడిన డిగ్రీ కాలేజ్లో, తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పాలసీల వల్ల వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ల వల్ల ఈరోజు ఇంతమంది బయటికి రాగలిగారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, ఈ బడిలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈ బడిలు ఉన్నాయంటే ఈ ప్రైవేట్ సంస్థలు నిర్మించేటువంటి బడిలు మూతబడిపోతా ఉంటాయి. కాబట్టి మొత్తం గవర్నమెంట్ ఉన్నటువంటి బడిలన్నీ కూడా మూతబడే ఒక విధానాన్ని ఆయన ముందుకు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒక నూతన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి బడిలకు తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఆ బడిలలోనే మేము నిద్ర చేస్తాము, ఆ బడిలలోకి మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ మెదక్ కలెక్టరేట్ ముందట మేము చెప్తా ఉన్నాము. ఈ మెదక్ కలెక్టరేట్ ముందుకు మేము రావడానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఎవరైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉంటారో, ఎవరికైతే అధికారం ఉంటుంది, ఎవరికైతే ఒక న్యాయం చెప్పేటువంటి బాధ్యత మరి కలెక్టర్ గారి పైన ఉన్నది, మరి వారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి మేము రావడం జరిగింది. వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము, వారు ఇమీడియట్గా ఇది గవర్నర్ గారికి వినతి పత్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఒక నిరంతర ఒక పాలన నడుస్తూ ఉంది. కాబట్టి ఈ నిరంతృత్వాన్ని ఆపాలంటే గవర్నర్ గారిని రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కానీ ఆయన గిట ఈ మోడీ గారికి కేసీఆర్ గారికి ఒప్పందం జరిగినటువంటి పరిస్థితులు ఆయన కూడా ముందుకు రాలేదంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఇంకొక ఉద్యమం మేము చూడబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువత విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నరుత్తం గారు, ఈ జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా, గంగాధర్ గారు కానివ్వండి, అదేవిధంగా అమర్నాథ్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీకాంత్ గౌడ్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, అందరికీ కూడా మా మిత్రుడు రమేష్ గారు ఎంతో కష్టపడి కార్యక్రమం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను.